హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని శివసేన ఆధ్వర్యంలో ధర్నా. అయితే ప్రజలకు ఇబ్బంది చేస్తారా వీళ్ళు? ప్రజలకు అందుబాటులోనే ఆఫీస్ నిర్మించాలి. ఇదే యాభై అరవై ఏళ్ళ చరిత్ర ఇక్కడ ఇక్కడ గ్రామ పంచాయతీ ఎప్పుడు పుట్టింది? ఉత్తరాది పరిస్థితి ఏంది? హుస్నాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలు తర్వాత ప్రజల స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజున హుస్నాబాద్ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరాన నిర్మిస్తున్నారంటే ఆంతర్యమేటో ప్రశ్నిస్తున్నాం. కేవలం రియాల్టర్ల కోసమే ఈ నిర్మాణం జరుగుతుంది, ప్రజల అభివృద్ధి కోసం కాదని మేము ఆరోపిస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే కూడా గతంలో ప్రజల ఆరోపణలపై స్పందించి ఆఫీసు ఎక్కడ తరలించాం, ప్రజలకు అందుబాటులో నిర్మాణం చేపడతామని చెప్పుకున్న ఎమ్మెల్యే ఇలా కేవలం కొంతమంది చెప్పిన మాటల ద్వారా ఇలా రియాల్టర్లకు తలగ్గి కొంతమంది రియాల్టర్ల దగ్గర డబ్బుల కక్కుతుపల్ల మాటలు విని ఇలా దూర ప్రాంతంలో నిర్మాణం చేయడం కోసం శంకుస్థాపన చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం మేము అటంకులం కాదు, కానీ వ్యతిరేక పనులు చేస్తే తప్పకుండా చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఒక శివసేన పార్టీగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న టౌన్లో ఉన్న మేధావులను, ఉద్యోగులను, పట్టణ ప్రజలను అన్ని రాజకీయ పట్ల పిలిపించి ఎక్కడ నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ఎక్కడ 2 కిలోమీటర్ల దూరంగా అడుగుతున్నాం. ఇలా కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఇక అక్కడ శంకుస్థాపన చేపి నిర్మాణం చేపడితే చూస్తూ ఊరుకునేలేదు. అదేవిధంగా ఇప్పటికే ఈ జిల్లా 3 ముక్కలు చేసిండు. ఇక్కడ 3 మంత్రులు, 3 కమిషనర్లు, అదేవిధంగా ఈ ఏ జిల్లాకు ఉండదో ఇప్పటి పనులు పస్తున్నది. ఏ ఆఫీస్ చూడు దూరం ఉన్నది. ఇలా కేవలం పదవి కోసమే ఎమ్మెల్యే పరిపాలన తప్ప ప్రజల గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రజలకు అందుబాటులో విధంగా మున్సిపల్ ఆఫీసును కనుక నిర్మాణం చేయకపోతే ప్రజా ఉద్యమం తప్పదని చెప్పేసి మీ పాలకులకు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే గారిని కూడా హెచ్చరించారు.